నేటి చరిత్ర పత్రికను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. సామాజిక రాజకీయ సంచలన పక్ష పత్రికను సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో పత్రికను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, విలువలతో కూడిన జర్నలిజం ఎంతో అవసరం అన్నారు. సమాజంలో జరుగుతున్న విశ్వ సమాచారాన్ని ప్రజలకు అందించడంలో జర్నలిజం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 13 జిల్లాల సమాచారంతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమాచారం ఒకే పత్రిక ద్వారా ప్రజలకు అందించడం మంచి పరిణామమని చెప్పారు. నికార్సైన జర్నలిజంతో సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. తాజా సమాచారాలతో నేటి చరిత్ర ప్రజల మన్నలు పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, తంబళ్ళపల్లె కదిరి ఎమ్మెల్యేలు శంకర్ యాదవ్ చాందబాషాలు, ఎమ్మెల్సీ షరీఫ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పరకాల ప్రభాకర్ తో పాటు నేటి చరిత్ర చైర్మన్ ఎస్ఎం భాషా తదితరులు పాల్గొన్నారు. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి.